राष्ट्र प्रभुत्वं उद्योगुलु उपाध्यायुलु पेंशनर्लकु इव्वाल्सिन 11వ पीआरसी उद्योग संघालतो चर्चलु जरपकुंडा प्रभुत्वं एकपक्षंगा प्रकटिंचि रात्रिकि रात्रे पीआरसी की संबंधिंचिन जीवोलु इच्चि अमलु चेयडानिकि प्रभुत्वं प्रयत्निंचडं विडूरंगा उंदन्नारु। ప్రభుత్వం ప్రకటించిన 11వ పిఆర్సీ వల్ల ఇప్పుడు ఉద్యోగులు పొందుతున్న వేతనం తగ్గిపోతుందని తెలిపారు। పేరు జంపరంగ సత్యనారాయణ, యూటిఎఫ్ జిల్లా కన్వీనర్। ఈరోజు మేము ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని స్టాట్యూ దగ్గర వచ్చేసి ఈ విధంగా ధర్నా కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఈ 11వ టిఆర్సీ యొక్క ఉపాధ్యాయ కార్మిక ఉద్యోగులకు వీళ్ళకి జరిగినటువంటి అన్యాయం మేరకు మెమోరాండం సమర్పిద్దామని చెప్పేసి మాకు రాజ్యాంగం పరంగా వచ్చినటువంటి హక్కులను మేము మాకు తుంగలో తొక్కుతున్నందు కారణంగా ఆ అన్యాయాన్ని ఎదురించాలని చెప్పేసి మేము అంబేద్కర్ దగ్గర విన్నవించుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే మాకు ఏంటంటే అన్యాయం జరిగిందని చెప్పేసి అంటే ఇవాళ 11వ పిఆర్సీలోని మాకు గత 1/7/2019 నుండి మాకు అయ్యారు 27% వచ్చిందండి। ఈ 27% అయ్యారు పిగ్మెంట్ ఇచ్చేసిన తర్వాత దీనికి 1-2% మాకు పిఆర్సీ పిగ్మెంట్ పెంచి ఇవ్వాలి, కానీ మనకు ఆర్థిక పరిమితమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు అని చెప్పేసి అంటే 23.29% కుదించడం జరిగింది। సరే పిగ్మెంట్ విషయం ఎలాగున్నప్పటికీ కూడాను హెచ్ఆర్ఎస్ స్లాబ్లు అయితే నేటి ఇవన్నీ కూడా మాకు చాలా అన్యాయం జరుగుతుంది। అలాగే గిరిజన ప్రాంతంలోని బీసీఏ సీసీఏ అనేటటువంటి అలవెన్సులు మాకు వస్తాయి, అటువంటి అలవెన్సులు కూడా ఈరోజు మాకు రాకుండా దాన్ని రూపుమాపేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది। అలాగే మాకు ఈ ఏహెచ్ఆర్ఏ కూడా అది కూడా తీసేస్తున్నారు। అలాగే మాకు సచివాలయ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈ కొద్దిమంది కొన్ని సమస్యల పట్ల మేము ప్రభుత్వానికి ఇప్పటి నుండి విన్నవించుకుంటున్నప్పటికీ కూడాను ఈ పిఆర్సీలో ఎటువంటి మెచ్యూరిటీ కనిపించకుండా మాకు అన్యాయాలు గురి చేస్తున్నందుకు ఈరోజు మేము అంబేద్కర్ స్టాట్యూ దగ్గర వచ్చి మా యొక్క రాజ్యాంగ పరంగా వచ్చేటటువంటి లావాదేవీలు మాకు మంజూరు చేయాలని చెప్పేసి అభ్యర్థన చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది సార్। అలాగే మునుమును కార్యక్రమాలు జరిగినప్పుడు అందరి ఉద్యోగస్తులు, సచివాలయ ఉద్యోగస్తులు, ఆరోగ్య శాఖ, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో సమిష్టిగా ఇంకా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము। ఇద్దరితో ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి అంటే మాకు ఈ మధ్యలోనే మా సమస్యలు పరిష్కరించగలిగితే పర్వాలేదు, లేదు అని చెప్పేసి అంటే ఈ తాత్కాలికమైనటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోల్ని రద్దు చేసి మళ్ళీ కొత్త జీవోలు మాకు ఈ పిట్మెంట్ మెరుగుపరిచే విధంగా చేసి హెచ్ఆర్ఏ స్లాబులు పాత విధానాన్ని కొనసాగించే విధంగా చేయాలి, లేదు అని చెప్పేసి అంటే పాత పిఆర్సీనే కొనసాగించి ఈ గవర్నమెంట్కి ఎప్పుడైతే ఆదాయం పెరుగుకుంటూ వచ్చిందో అప్పుడు వాళ్ళు కొత్త పిఆర్సీ పిగ్మెంట్ ప్రకటించి అప్పటి నుండి ఇచ్చినా పర్వాలేదు, కానీ మాకు ఈ అన్యాయాన్ని మేము సహించేటటువంటిది లేదు। ఎందుకని చెప్పేసి అంటే 1/7/2019లోని మాకు ఐఆర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 1/4/2020 నుండి పిగ్మెంట్ ప్రకటించి ఆ పిగ్మెంట్లో ఈ మధ్యలో 9 నెలలంతా కూడా ఈ లాస్ ఏమైతే ఉందో అది మళ్ళీ మేము గవర్నమెంట్కి తిరిగి కట్టేటటువంటి పరిస్థితి వస్తుంది। ఎవడైనా ఒక పిఆర్సీ వస్తుంటే మాకు ఆదాయం పెరుగుతుందని చెప్పి సంతోషపడాలి, కానీ ఈరోజు మాకు వచ్చేటటువంటి పిఆర్సీలోనే సగం డబ్బులు మళ్ళీ గవర్నమెంట్కి తిరిగి కట్టేటటువంటి ఒక లాలుచిపరమైనటువంటి ఈ పిఆర్సీని మేము ఎప్పుడు కూడా మా కనివిని మా జీవితంలో ఎప్పుడు కూడా మేము చూడటం లేదు, అటువంటి అన్యాయాలకు గురవుతున్నాయి కాబట్టి మేము రోడ్డు మీద రావడం జరిగింది। అంతేగాని మేము ఏ విధమైనటువంటి ధర్నాలు ర్యాలీలు చేసి ఏదో మేము చేయాలన్నటువంటి గవర్నమెంట్కి వ్యతిరేకం కానప్పటికీ కూడాను మాకు ఈ గవర్నమెంట్ చేసేటటువంటి అన్యాయాన్ని ఎదిరించాలని చెప్పేసి మా యొక్క రాజ్యాంగబద్ధంగా వచ్చేటటువంటి లావాదేవీలు
రాయితీలు దక్కించుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు మేము రోడ్డు మీద రావడం జరిగింది. అందుకాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసేటటువంటి దిశగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి కోరుచున్నాము. ఒకవేళ లేదు అని చెప్పేసంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా తీవ్రతరం చేసి ఇంకా మునుముందు చాలా ప్రజల్లోకి కూడా తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అధినాయకత్వం జేఏసీ అధినాయకత్వం పిలిపించిన మేరకు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఆర్సీ చీకటి జీవోలకు వ్యతిరేకంగా మరి మాకు మా పట్ల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్లకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి జీవోలను రద్దు చేయమని చెప్పి ఈ రోజు మా అధినాయకత్వం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము అంబేద్కర్ దగ్గరికి వచ్చి మా కాన్స్టిట్యూషనల్ గా మాకు అమలు కావాల్సినటువంటి మా పిఆర్సీ విధానాన్ని కొనసాగింపుకు ఒక మెమరాండం సమర్పిస్తా ఉన్నాము. మరి ప్రభుత్వం ఏదైతే 27 ఐఆర్ ఇస్తూ మరి దానికంటే అధికంగా ఇచ్చి మాకు ఫిట్మెంట్ కల్పించకుండా 27% కంటే 23% ఇచ్చి మా జీత బత్యాలు పిఆర్సీ అనగానే ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఆ పండగ వాతావరణం ఏంటంటే పిఆర్సీకి ప్రతి పిఆర్సీకి 5 సంవత్సరాలకి జీతం అనేది పెరగాలి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి పిఆర్సీ ఫిట్మెంట్ 23% వలన చాలా మంది ఉద్యోగస్తులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. దానికి తోడు మరి ప్రభుత్వం మరి చాలా మరి వీటితో పాటుగా ప్రభుత్వం మాకు జీతాలు ఏదైతే బకాయిలుగా ఉన్నటువంటి డిఎల్ను పెంచుతూ మీకు పిఆర్సీలో జీతాలు పెరిగిందని చెప్తా ఉన్నారు. అది ఎట్టి మాత్రం అది అందులో ఎలాంటి వాస్తవం లేదు. మాకు ఎక్కడైతే బకాయిలుగా ఉన్నటువంటి 5 డిఎల్ కలపటం చేత మా జీతాలు మాకు హక్కుగా ఉన్నటువంటి ఆ డిఎల్ కలపటం ద్వారా మా జీతాలు పెరుగుతుంది తప్ప ఈ పిఆర్సీలో మాకు కలిసి వచ్చింది ఏమీ లేదు. కాబట్టి పిఆర్సీకి వ్యతిరేకంగా ఇప్పుడు ఇచ్చినటువంటి చీకటి జీవోలకు వ్యతిరేకంగా పాత జీతాన్నే పాత పిఆర్సీనే కొనసాగించాల్సిందిగా మేమందరూ కోరుతా ఉన్నాము. ఈ జనవరి నెలలో ఖచ్చితంగా మాకు పాత జీతాలు ఇచ్చి మీకు ఎప్పుడైతే మీకు ఆర్థికంగా సౌలభ్యంగా ఉంటుందో అప్పుడు కొత్త పిఆర్సీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాము. మరి మేము ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాము కాబట్టి మా సమస్యలను తక్షణమే పరిష్కరించి మరి ఆ దిశగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. హెచ్ఆర్ఏలు మరి ఇదివరలో ఎన్నడూ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మనకు హౌస్ రెంట్ అలవెన్సెస్ హెచ్ఆర్ఎస్ అనేటువంటిది ఎప్పుడు కూడా తగ్గించే పరిస్థితి ఏ పిఆర్సీలో చూడలేదు. మరి ఈ పిఆర్సీలో కొత్తగా మేము చూస్తా ఉన్నాం ఏంటంటే మాకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి 12% హెచ్ఆర్ఏ అయితేనేమి ఇక పట్టణ ప్రాంతాల్లో ఇచ్చేటటువంటి 30% హెచ్ఆర్ఏని అయితే పూర్తిగా తగ్గించి మరి 12% వచ్చేటటువంటి హెచ్ఆర్ఏని 8% డిక్రీజ్ చేయడము 30% ఉన్నటువంటి హెచ్ఆర్ఏను కేవలం 16% చేయడం వలన చాలా తీవ్రంగా నష్టపోతా ఉన్నాము. ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా పిఆర్సీ అనేటువంటిది రూపొందుతుంది. ఆశుతోష్ మిశ్రా ఇచ్చేటటువంటి పిఆర్సీ నివేదిక సుదీర్ఘ కాలంలో 3 కోట్లు వెచ్చించి జరిపినటువంటి ఒక పరిశోధనలో ఉన్నటువంటి ఆ పిఆర్సీ నివేదికను మాకు బహిర్గతం చేయకుండా మరి అది ఎందుకు మరి ప్రభుత్వం వద్దనే దాచి అది కాదు ఇంకో పిఆర్సీ అని చెప్పి మమ్మల్ని చూపిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడైనా కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగస్తులకి అయితేనేమి జేఏసీలకి ఈ నివేదికను ముందు చూపించిన తర్వాత మాత్రమే మా ఆమోదంతో మాత్రమే కొత్త పిఆర్సీలు అనేటువంటిది అమలు పరచడం జరుగుతుంది. ఇవేవీ కాకుండా కొత్తగా ఈ రాష్ట్ర చరిత్రలో గత 65 సంవత్సరాలుగా 11 పిఆర్సీలు ఎప్పుడు చూడని విధంగా ఈసారి 11వ పిఆర్సీలో మరి కొత్త ధోరణిని అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగానే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు 26 గణతంత్ర వేడుకలు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు కల్పించినటువంటి హక్కులను కాలరస్తూ ఈ ప్రభుత్వం మా హక్కులను ఉద్యోగస్తుల హక్కులను తుంగలో తొక్కుతా ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మెమరాండాన్ని సమర్పిస్తా ఉన్నాము.